ఈరోజు రాష్ట్రంలో నేను చూస్తా ఉంటే మూడు ప్రాంతాల్లో అది రాయలసీమ గాని కోస్తా గాని గోదావరి జిల్లా గాని అలాగే నార్త్ కోస్ట్ ఉత్తరాంధ్ర గాని చూస్తే ఒక పండుగ వాతావరణంలాగా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఒక పండుగలాగా ఈరోజు ప్రతి ప్రాంతం కూడా నాయకులు గాని మేమందరం కూడా పోతా ఉంటే ఈరోజు జగనన్న ఈరోజు నాలుగున్నర సంవత్సరంలో 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చేయక ముందు ఏదైతే హామీలు ఇచ్చాడో ఒక అవకాశం నాకు ఇవ్వండి మీ అవకాశం బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఒక అవకాశం నాకు ఇవ్వండి ఖచ్చితంగా మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూస్తానని చెప్పి ఏదైతే హామీ ఇచ్చి మీ అందరి ఆశీస్సులతో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు ఎస్టీ మైనార్టీల ఆశీస్సులతో 151 సీట్లతో ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కేబినెట్ లో మంత్రివర్గం దగ్గర నుంచి రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి మేయర్ దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్ దగ్గర నుంచి అన్ని కూడా చూస్తే బీసీలకి అత్యధికంగా కూడా పదవులు ఇవ్వటం ఒక గౌరవాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను సోదరులారా. ఈరోజు మిమ్మల్ని అందరూ ఒకటి అడుగుతా ఉన్నా, ఈ జిల్లాలో మీరు చూస్తే మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు ఎంతమంది ఈరోజు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారో కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు చాలామంది చెప్పారు 40 సంవత్సరాలుగా బీసీలు అంటే మా పార్టీయే, బీసీలకి మేమే గౌరవం ఇచ్చామని చెప్పి మాట్లాడిన పార్టీలు చాలా ఉన్నాయి. కానీ భారతదేశంలో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా, ఈ భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎస్సీ ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, ఎస్టీ ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, మైనార్టీ ముఖ్యమంత్రులు అయిన ఉన్నారు, కానీ ఈ భారతదేశంలో సగర్వంగా ధైర్యంగా చెప్పగలిగిన ముఖ్యమంత్రి నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అని చెప్పగలిగిన ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి చెప్పి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఈరోజు మీ అందరికీ ఒకటే చెప్పాలా, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు బీసీలకు పదవులు ఇచ్చారే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం గౌరవం ఇచ్చారని. ఈరోజు ఈ గోదావరి జిల్లాలో మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, మీ ముందు నిలబడిన అనిల్ కుమార్ యాదవ్ వచ్చిన జిల్లా నెల్లూరు జిల్లా నుంచి, స్వతంత్రం వచ్చిన జిల్లాలో ఒక్కసారి కూడా బీసీ మంత్రి అయిన దాఖలాలు లేవు. కానీ అట్లాంటిది నెల్లూరు జిల్లా నడిపొట్టిన 2 సార్లు శాసనసభ్యుడిగా ఒక పెద్ద మంత్రి ఇచ్చి గౌరవించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఈరోజు ఇంకా కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నారు చాలా మంది, ఈ బీసీ ఈరోజు మీ ముందున్న బీసీ డబ్బున్నాడేం కాదు, రాజకీయ పలుకుబడి ఉన్నాడేం కాదు, నాలాగేమి ఆ తండ్రి ఏమి పెద్ద రాజకీయ నాయకుడేం కాదు, వేల కోట్ల అధిపతి ఏం కాదు. నాకు నిజంగా చెప్పాలి అంటే నాకు అన్న తమ్ముడు అక్క చెల్లి ఆఖరికి నేను రాజకీయాల్లో ఉండేటట్టు నాకు తండ్రి కూడా లేడు. కానీ అట్లాంటి నా ఈ బీసీని జగన్మోహన్ రెడ్డి గుండెల్లో పెట్టుకొని ఈ రాష్ట్రంలోనే ఈ గౌరవం తెలుసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను సోదరులారా. ఈరోజు మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, మా జిల్లాలో నాకు అందరూ కూడా చెప్తున్నట్టుగా దూకుడు ఎక్కువ ముక్కుసూటిగా పోతాడు, ఎందుకంటే కొంచెం కుర్రోణి కాబట్టి పిల్లోని కాబట్టి రక్తం ఉడుకుతుంటుంది కాబట్టి మా జిల్లాలో స్పీడ్గా పోతూ ఉంటాడని ఎన్నింతమంది నా మీద పోయి చెప్పినా కంటికి రెప్పలాగా ఒక పల్లెత్తు మాట్లాడకుండా కూడా 13 సంవత్సరాలు నన్ను కాపాడి గుండెల్లో పెట్టుకొని చూసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా. అట్లాంటి నాయకుడి కింద ఈరోజు మీ ముందు ముఖస్థుతి కోసం చెప్పట్లేదమ్మా, ఈరోజు మీ ముందు చెప్తున్న అయ్యప్ప మాల వేసుకొని చెప్తా ఉన్నా, అట్లాంటి నాయకుడిగా అయ్యప్ప స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, ఆ నాయకుడి కింద పనిచేయటం ఏ జన్మలో నేను పుణ్యం చేసుకుంటే ఈరోజు ఆ నాయకుడి కింద పనిచేస్తున్నాను గర్వంగా చెప్తున్నాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన కోసం పనిచేసేదానికి ఎంత దూరమైనా పోతామని, ఎందుకంటే అట్లాంటి గౌరవాన్ని మనకి ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యంగా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు మీరు ఆలోచన చేయండి. తొలి అడుగు ఈరోజు పడింది 2019లో, మీ సైడు పెద్ద ఉండదు కానీ మా జిల్లాల సైడ్ మీకానే వస్తే అంతా పదవులు మీకే కదా అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ మీకే కట్టబెడుతున్నాడు కదా, ఆయన మాటలు ప్రతి ఊర్లో వినిపిస్తాయి ప్రతి పల్లెలో వినిపిస్తాయి, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళే మనకి వీళ్ళెన్నో సంవత్సరాల నుంచి అట్టడుగులు ఉన్నారు వాళ్ళకి ఏమీ కాలేదు వీళ్ళని పైకి తీసుకురావాలని ఒక్క అడుగుతో ఈరోజు రాజకీయంగా ఎన్నో పదవులు ఇచ్చి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. 2019లో పడిన అడుగు 2024లో ఆగిపోకూడదు. 2019లో ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి వస్తున్న గౌరవం 2024లో ఆగిపోకూడదు. 2024 నుంచి ఇంకా మనం ఎదగాలన్నా మనకి పదవులు రావాలన్నా వెనక్కి పోకుండా ఉండాలి అన్నా మన ముందున్నది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, ఈ రాష్ట్రంలో మన ముందున్న లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా.
ఈ రోజు మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఈ రోజు నేను చూస్తా ఉన్నా గోదావరి జిల్లాలో కొంతమంది నాయకులు, పార్టీ పెట్టిన నాయకులు వస్తుంటారు. గోదావరి జిల్లాలో ఫోకస్ చేసి మాట్లాడుతున్న కొంతమంది నాయకుల గురించి చెప్తా ఉన్నా. ఎవరైనా మన పార్టీ పెడితే మనం ముఖ్యమంత్రి వాళ్ళని పార్టీ పెట్టాలా? ఎందుకంటే అది ఖచ్చితంగా నేను పార్టీ పెట్టాను అంటే నేను ముఖ్యమంత్రి వాళ్ళని పార్టీ పెట్టాలా? అంతేకాని పక్కనోడు ముఖ్యమంత్రి వాళ్ళని పార్టీ పెట్టే నాయకుడు మనకు అవసరమా అని ఆలోచన చేయండి. గోదావరి జిల్లా వాళ్ళు మేధావులు, బాగా అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, తెలివిగల వాళ్ళు ఈ ప్రాంతం ప్రజలను చెప్తా ఉంటారు. కాబట్టి ఆలోచన చేయండి, మీరు వేసే ఓటు ఆ నాయకుడికి చెందాలా, లేకపోతే ప్యాకేజ్ కోసం పక్క నాయకుడికి చెందాలని ఆలోచన చేయండి అని చెప్పి మాత్రమే అందరినీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చూస్తా, ఈరోజు మీరు పొత్తులు చూడండి. ఇక్కడేమో తెలుగుదేశంతో అంటాడు, అక్కడికేమో ఆయనేమో బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు. అక్కడికి పోయి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏమో అక్కడ పోటీ చేయను, లోపాయికారంగా కాంగ్రెస్కి చేస్తాము అని అంటారు. అంటే ఒక సిద్ధాంతం లేదు. ఏ గొడుక్కి అక్కడ, అక్కడికి పోయి ఒకటి, ఇక్కడికి పోయి ఒకటి. ఆలోచన చేయండి. ఈరోజు వాళ్ళ ముందున్న లక్ష్యం ఒకటే, జగన్మోహన్ రెడ్డిని దించాలా. నా లక్ష్యం జగన్మోహన్ రెడ్డి దించాలని మాట్లాడే దత్తపుత్రుడికి బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. 2024లో ఈరోజు ముఖ్యంగా బీసీలను నమ్ముకున్నా, ఎస్సీలను నమ్ముకున్నా, ఎస్టీలను నమ్ముకున్నా, మైనార్టీలు నమ్ముకున్నా ఎవరు చెడిపోరు అంటారు. ఎందుకంటే మనకు తెలిసిందల్లా ఒకటే, మనకి సాయం చేసిన వాళ్ళని, మనకి చెయ్యందిచ్చిన వాళ్ళని, వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వటం, నమ్మకంగా నిలబడటమే తెలిసిన వర్గాలు మన అన్నీ కూడా. ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి అవకాశం ఇచ్చి ఈరోజు ముఖ్యంగా నేరుగా పేదలకి ఈరోజు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాల్సిన టైం వచ్చిందని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను సోదరులారా. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒక పదం చెప్తుంటాడు, పెత్తందారులకి పేదవాడికి జరిగే యుద్ధమని. ఇంకా ఇదిగా చెప్పాలి అంటే బలిసిన వాడికి బక్కవాడికి జరిగే యుద్ధంలో బక్కవాడైన జగన్ తరపున జగన్మోహన్ రెడ్డి అంటే బలిసిన వాళ్ళు పక్కన వాళ్ళు ఉన్నారని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. కాబట్టి మీ అందరూ కూడా ఆలోచన చేయండి. 2024 ఎన్నో నాటకాలు ఆడతారమ్మా, ముఖ్యంగా మహిళా తల్లులకు చెప్తా ఉన్నా. ఈరోజు నేరుగా ఏది చూడకుండా అకౌంట్లు వేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే ఎత్తుకున్నారు మోసాలు, మొదటి 3 సంవత్సరాలేమో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు పథకాల వల్ల అన్నాడు. ఎన్నికలు వచ్చే తలకి ఏం చెప్తున్నాడు ఈరోజు చూస్తాను. ప్రతి మహిళకి ఇది ఇస్తా, అది ఇస్తా, అది ఇస్తా అని చెప్తున్నాడు. ఎన్నికలకు వచ్చే టైంకి ఏం చెప్తాడంటే ఒక పెళ్లికి కిలో బంగారం ఇస్తానంటాడు, అల్లుడికి బెంజ్ గారు ఇస్తానంటాడు. రకరకాల మోసాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు, ఆలోచన చేయమని చెప్పి తెలియజేస్తున్నా. చిట్ట చివరిగా మా పప్పు గురించి చెప్పాలా. ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయండి, మనం వేసే ఓటు, మనం నిలబడే నాయకుడు దమ్ముండోడై ఉండాలా, మనసున్నోడై ఉండాలా, మంచి చేసేవాడై ఉండాలా, ఎంత దూరమైనా సరే ప్రజల కోసం వెళ్ళేవాడై ఉండాలా మనం వేసే ఓటున్న నాయకుడు. కానీ ఈరోజు మీరు చూస్తూ ఉన్నాం, తప్పు చేసి అబ్బను లోపలేస్తే పాదయాత్ర ఆపేసి ఢిల్లీకి పారిపోయాడు. ఇక్కడ ఒరే పాదయాత్ర చేయరాను అంటే ఎక్కడ నేను తప్పులు చేస్తున్నాను కదా, నన్ను కూడా ఎత్తి రాజమండ్రి లోపలేస్తాడని చెప్పి ఢిల్లీకి వెళ్ళి 5-star హోటల్ దాక్కున్న నాయకుడు మనకు అవసరమా అని అడుగుతా ఉన్నా. అందరూ ఆలోచన చేయండి, ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీ, మైనార్టీలు అందరం కూడా. మళ్ళీ మనం వెనక్కి పోతామా, ముందుకు పోతామా? ఆలోచన చేసి జగన్ అన్నని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ముందు ఉంది. ప్రతి ఒక్కరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ముఖ్య లోపలికి వెళ్ళాలా, రేపు ఎన్నికల్లో గెలిపించాలని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను సోదరులారా. ఈరోజు ఇంకోటి చెప్తా ఉన్నా, ఈ రెండు జిల్లాలలో మా వర్గానికి చెందిన ఒక సీనియర్ మాజీ మంత్రి ఎమ్మెల్సీగా చేసిన ఒక ఆయన ఉన్నాడు. ఈరోజు ఈ రెండు జిల్లాల్లో ఒకటే అడుగుతా ఉన్నా, బీసీలకి మంత్రి పదవి ఇస్తే, నాకు మంత్రి పదవి ఇస్తే వాళ్ళ చేత ఏం మాట్లాడిచ్చారు? గొర్రెలు కాసుకునేవాడికి, గొడ్లు కాసుకునేవాడికి మంత్రి పదవి అని ఇచ్చారు. అయ్యా
మా కులం గొర్రెలు కాసుకుంది, గొడ్లు కాసుకుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గొర్రెలు కాసుకున్నాడు, గొడ్లు కాసుకున్నాడు అయ్యా. చాలా మంది యేసు ప్రభు కూడా గొర్రెల చావడిలో పుట్టినవాడేనయ్యా. మహమ్మద్ ప్రవక్త కూడా ఇదేనయ్యా, షెపర్డేనయ్యా. ఈరోజు అంత చులకరిగా మాట్లాడిన వ్యక్తులు ఆ పక్క అయితే, గుండెల్లో పెట్టుకొని తీసుకువెళ్తున్న వ్యక్తి ఈ పక్క అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను సోదరులారా. ఆలోచన చేయమని. ఈరోజు నేను దాదాపు ప్రతి ప్రాంతానికి వెళ్తూ ఉంటే ఇక్కడి నుంచే అనుకుంటా, మా పప్పు ఒక మాట అన్నాడు రాజమండ్రి అనుకుంటా. సామాజిక సాధికార యాత్రలో మేము రిబ్బన్లు కట్టుకొని పోయి అడ్డుకుంటామని ప్రతి మీటింగ్లో చూస్తున్నా ఆ రిబ్బన్లు ఎక్కడైనా కనిపిస్తాయేమో అని చెప్పి, ఆ రిబ్బన్లు కట్టుకున్న వ్యక్తులు వస్తారేమో అని ఎదురు చూస్తా ఉన్నా. వస్తే ఈ అసామాజిక యాత్ర బస్సు రథ చక్రాల కింద తొక్కుకోబోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా.